అది మనకి మనకి షార్ట్ ఎక్కడ రెడీ సార్, రెడీ రెడీ నాట్ ఫ్లైట్ వెళ్ళిపోతుంది. కొన్ని విషయాల్లో సంపూర్ణంగా ఫెయిల్ అయిపోయారు. ఉదాహరణ స్టీల్ ప్లాంట్ ఆపడంలో ఆయన విఫలం అయ్యారు. రెండు, ఇచ్చిన వాగ్దానాల్లో నెరవేర్చడం విఫలమయ్యారు. మూడు, రాజధాని కట్టడంలో విఫలమయ్యారు. నాలుగు, స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు. ఐదు, స్పెషల్ ప్యాకేజ్ తేవడంలో విఫలమయ్యారు. ఆరు, 60 లక్షల మంది ఆంధ్రులు విఫలమయ్యారు. ఏడు, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి విఫలమయ్యారు. 8, 5 లక్షల కోట్లు అప్పు చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇంకొక 5 లక్షల కోట్లకి వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో విఫలమయ్యారు. అన్నానే తప్ప అంగన్వాడీ టీచర్స్ శాలరీలు ఇవ్వడంలో విఫలమయ్యారు. కాంట్రాక్టులను పెర్మనెంట్ చేయడంలో విఫలమయ్యారు. ఇలాగ నేను పోతే ఒక 100 వాగ్దానాలు చేసిన నా ప్రియమిత్రులు జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు. అందులో తప్పు చేయాలని కాదు, చేయలేక మన ప్రియులు నరేంద్ర మోదీ గారు ఇచ్చిన 100 వాగ్దానాలు. రెండు, చంద్రబాబు నాయుడు గారు ఇంత అంత సీమాంధ్రని సింగపూర్ చేస్తానని, క్యాపిటల్ కడతానని, పోలవరం కడతానని ఆయన ఇచ్చిన 100 వాగ్దానాల్లో ఒకటి కూడా నెరవేర్చలేదు. కనుక మన రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుతో వడ్డీ కట్టలేని పరిస్థితి. అలాంటి సమయంలో ఎలాగ డబ్బు సంపాదించాలి ప్లాన్తో ఈ గవర్నమెంట్ వచ్చింది. దానికి ఉదాహరణే ఆన్ ఫేర్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022, యాక్ట్ నెంబర్ 27 of 23, డేటెడ్ 30/10/23. ఆలోచించండి, అదానికి వార్నింగ్ ఇచ్చాను జనవరిలో. 3 సార్లు నేను అమర నిరాధం చేసి 3 సార్లు నన్ను లేపేసా. ఏమైంది, అదానికి 8,20,000 కోట్లు అమెరికన్ కంపెనీల ద్వారా లాస్ తీసుకొచ్చారు. నిన్న కాక మొన్న జెండాలకి 350 కోట్లకి మళ్ళా స్టీల్ ప్లాంట్ని ఇండైరెక్ట్గా అమ్మడానికి తగ్గుతుంది. ఇది 100 రెట్లు. ఇది ఈ ల్యాండ్ యాక్ట్ అన్నది 27, యాక్ట్ నెంబర్ 27 of 2020. నా మిత్రులు ప్రెసిడెంట్ గారు, మిత్రులు సెక్రటరీ గారు, చూడండి పనులు, వీరులు శూరులు, వారితో నేను చేయకొడుతున్నాను. నిన్న రాత్రే దిలీప్ మా టైట్ మా పిల్లు స్టీల్ ప్లాంట్కి ఎవరైతే ప్రిపేర్ చేశారో ఈరోజు ప్రిపేర్ చేసేసారు. రాత్రి నేను ఆయనతో చెప్పాను, ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి. ఇది ప్రజా పోరాటం, ఇది బార్ అసోసియేషన్ 500 మందికి ప్రెసిడెంట్ సెక్రటరీ చేసింది కాదు. 5,000 కాదు, 5,800 కాదు. ఇది మీరు నిర్వాహకుండా 6 కోట్ల ఆంధ్రుల కొరకు మీరు పోరాటం చేస్తున్నారు. నేను దానిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 10th ఇంటర్మీడియట్ పరీక్షలు April 2021లో 1.5 కోటి మందికి నష్టం వస్తుంది కరోనా అంటే మీరు పోస్ట్పోన్ చేశారా? నేను అమర నిరాహార దీక్ష చేశాను 3 రోజులు.
ఏమైంది? హైకోర్టు మొత్తం పెట్టి మోదీ గారు స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఉన్నారా? స్టీల్ ప్లాంట్ కొరకు మొత్తం పెడితేనే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఆగి ఇది లక్షల ఎకరాలు, కనీసం లక్ష ఎకరాలు, లక్షల ఎకరాల దోపిడీకి గవర్నమెంట్ చేస్తున్న ఒక ప్లాన్ ఇది. వీరికంటే తెలివి నాకంటే వీరందరూ తెలివైన వాళ్ళు. పిఎల్ ఎంఎల్ఏ ఎంకామ్ ఎంఎల్ఏ ఎల్ఎల్ఎంలు చేసిన వారు అగయ్యా చేయకండి, అయిపోయింది నా మాట.